Era isso, cara. What is junk? హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ షాక్ ఎందుకో, ఫుల్ వీడియో చూడండి, మిస్ అవ్వకండి. సో ఈ బ్లాగ్లో అయితే, సో మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు లంచ్ బాక్సులు సదిరేంత వరకు, సదిరిన తర్వాత మనకి ఏముంటుంది ఏంటో చూసేయండి. సో లంచ్ బాక్సులు పిల్లలకి ఇంకా అందరికీ సదిరి పెట్టేసరికి అయితే మన దాకా వచ్చేసరికి ఇంకా గంజు ఖాళీ అయిపోతుంది. సో ఫుల్ వీడియో చూడండి. అందరికీ గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? సో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. సో హాట్ పాటలు అయితే పెట్టాను, పాటల్లో పోసి మార్నింగ్ అయితే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఇలా ఓపెన్ చేసి పెడితే వస్తాయన్నమాట. సో తులసి ముక్క ఎంత బాగుందో చూడండి, చిన్నగా స్మాల్గా ఉంది. మా బాబు అయితే ఇంకా అప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నాడు. సో రైస్ అయితే రెడీ అవుతుంది, ఇంకా ఆలు అయితే కట్ చేస్తున్నాను. సో పైన గీరేసాను, పైన పొట్టు మొత్తం గీరేసాను, గీకేసి కట్ చేసి కడుగుతానన్నమాట వాటర్లో వేసి. సో ఇక మనకి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజైతే మార్నింగ్ నైట్ నుండి చలి అయితే చాలా బాగా చలి వేసింది. సో ఇంకా తప్పలేదు, స్వెటర్ అయితే వేసుకోవాల్సి వచ్చింది. హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఒకవైపు వాటర్ తాగుతుంటూ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా 7:30 లోపు వెళ్ళిపోతాడు మా బాబు లంచ్ రెడీ అవ్వాలి. సో ఫస్ట్గా రెడీ చేయాలన్నమాట. లేట్ అయితే మళ్ళీ ఇంకా బస్సు మిస్ అవుతుంది. సో దానికోసం అయితే ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ అయితే ఆయిల్ వేసి కరివేపాకున పసుపు వేసాను. పసుపు వేసి ఈ ఆలు వేస్తే ఏంటంటే మనకు ఆలుగడ్డలు కడాయి కంటుకోకుండా మంచిగా విడివిడిగా వస్తాయి. సో దానికోసం పసుపు సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇక్కడ మనకు పేస్ట్ కోసం అయితే ఈ పేస్ట్ వేసి చేస్తే రెసిపీ చాలా బాగా వస్తుంది. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సో దానికోసం అయితే నేను పేస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఏమేమి వేస్తున్నాను. ఆలు అయితే ఆల్రెడీ మనకు 60% రెడీ అయిపోయినాయి. ఇక్కడ పేస్ట్ కోసం నేను పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, సాల్ట్ వేసాను. చూడండి పేస్ట్ పట్టాను. ఈ పేస్ట్ వేసి చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. పిల్లలు పచ్చిమిర్చి, టమాటా కొంచెం చిన్న చిన్నగా ఉన్నా కూడా తినరు, వాళ్ళకి కనిపిస్తూ ఉంటే ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారన్నమాట. మా బాబు అయితే మెయిన్ పచ్చిమిర్చి, టమాటా కొంచెం కచ్చపచ్చగా తినరన్నమాట వాళ్ళు. సో ఇలా పేస్ట్ వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు ఏమీ అందులో మిగిల్చడానికి ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను లంచ్లోకి రైస్ చల్లారి పెడుతున్నాను వేసేసి. సో అది రైస్ కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే మనకి చల్లారుతుంది, మళ్ళీ కలపడానికి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి సెట్ అవ్వదు. సో మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది, చూసారు కదా. కొద్దిగా సాల్ట్ వేసాను, ఫాస్ట్గా అయితే అవుతుంది వంట. సో ఈ స్వెటర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీషోలో పెట్టాను, పింక్ కలర్ నాకు అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటైతే కామెంట్ చేయండి. సో చలికాలం వస్తుంది కదా అనేసి పెట్టేశాను. చూడండి పింక్ కలర్ చాలా బాగుంది. ఇంకా పొద్దున్నే ఎలా ఉంటుందంటే చలికి అస్సలు లేవాలనిపించదు, కానీ లేవకపోతే తప్పదన్నమాట. సో మొత్తానికి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. చికెన్ మటన్ కంటే కూడా చాలా బాగా వచ్చింది. ఇదేంటంటే చపాతీలోకి, మనకు రైస్లోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక చేత కలుపుతూ ఉంటే జారుతుంది అన్నమాట, ఎందుకంటే ఇది నేను గ్యాస్ మీద చేయడం లేదు. గ్యాస్ అయితే కొంచెం
అలా ఉంటుంది. ఈ స్టవ్ మీద కొంచెం అటు ఇటు జారుతుందన్నమాట. సో ఒక చేత మొబైల్ పట్టుకొని ఒక చేత కలపాలంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కదా. సో మొత్తానికైతే కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందంటే చూస్తుంటేనే చాలా బాగుంది. ఇందులో నేను ఓన్లీ పచ్చిమిర్చినే వేశాను, ఎలాంటి పేస్టులు మసాలాలు కానీ ఏమీ వేయలేదు. చాలా బాగా రెడీ అయింది చూస్తున్నారు కదా. కొత్తిమీర కూడా మిక్స్ అయితే చేసి వేశాను. సో ఆలుగడ్డ కర్రీ గ్రేవీ చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలకు లంచ్లోకి ముగ్గురికి సెట్ చేసే వరకు ఇంకా నాకేం మిగిలిందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఇది లంచ్లోకి అన్నం చల్లారింది, కర్రీ వేసుకొని కలపాలి. కర్రీ వేడివేడిగా ఉంటుంది కాబట్టి వేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలి. ఫస్ట్ అయితే మా బాబు కొంచెం తినేస్తున్నాడు. సో టిఫిన్స్ ఏం చేయడం లేదు కాబట్టి ఇంకా రైసే టిఫిన్ లాగా కొద్దిగా చేస్తాడు. అప్పుడప్పుడు బ్రెడ్ పాలు సో ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తూ ఉంటాము. ఎక్కువ అయితే టిఫిన్స్ చేయమన్నమాట మార్నింగ్, ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి చేయను. ఏమన్నా ఉన్నా ఒకవేళ ఈవినింగ్ చేస్తాము, లేదంటే బ్రెడ్ను పాలు సో ఇలాంటి జామ్ పెట్టుకొని తినడం మార్నింగ్ చేస్తూ ఉంటామన్నమాట. ఎక్కువ ప్రిఫరెన్స్ మేము టిఫిన్స్ అయితే చేయమన్నమాట, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా పాప నేను తప్ప టిఫిన్కి ఎక్కువ మా ఆయన అయితే అసలు తినడు, ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. టిఫిన్ చేసిన రైస్ అప్పుడే మళ్ళీ పెట్టాలి కావాలంటే. పిల్లలకి స్కూల్కి చాలా లేట్ అవుతుంది. సో మార్నింగ్ అయితే తినేస్తున్నాడు, నేనైతే ఒకవైపు ఏమో ఇంకా కలిపేస్తున్నాను. లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఇంకా వాళ్ళందరికీ లంచ్ మొత్తం సదిరేయాలి, బాక్సులు పెట్టాలి, హడావుడి హడావుడి అవుతుందన్నమాట మార్నింగే. సో వేడివేడిగా ఉంది. ఇంకా ఫ్యాన్ వేసైతే ఒకవైపు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తున్నాను, మా బాబు అయితే తినేస్తున్నాడు. సో లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసి కొంచెం ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ పెట్టేసేసరికి మనకి సూర్యుని వెల్టింగ్ అనేది మొబైల్ మీద పడుతుంది. సో దానివల్ల ఇలా వస్తుందన్నమాట. మొత్తానికైతే ఈ కర్రీ రెసిపీ అనేది చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే మీరు ఇలా పేస్ట్ పట్ చేయండి. ఇంకే ఏంటంటే ఎక్కువ నేను మన ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేశాను. సో మీకు తప్పకుండా నచ్చుతుందండి, మనకి ఎందులోకైనా బాగుంటుంది. పూరీ కర్రీ అయినా చపాతి కర్రీ అయినా పరోటాకైనా రైస్లోకైనా చాలా బాగుంది. లాస్ట్కి ఇడ్లీలోకి నంచుకోవడానికంటే ఇడ్లీలోకి కూడా చట్నీ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మొత్తానికైతే చూసారు కదా బాక్సులలో పెట్టేస్తున్నాను. కొంచెం వేడివేడిగా ఉంటుంది కర్రీ, అప్పుడే చేసి పెట్టాను కాబట్టి వేడివేడిగా ఉంటుంది. స్లోగా కలిపేసి అయితే మొత్తానికైతే బాక్సులలో పెట్టేశాను. మార్నింగ్ ఇంత హడావిడి ఉంటుందన్నమాట, వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళే వరకు హడావిడే ఉంటుంది. మనకు వాటర్ తాగడానికి కూడా టైం అయితే ఉండదు. సో అలా ఉంటుందన్నమాట. మా బాబుకు పెట్టిన తర్వాత మా పాపకు కూడా ఇక్కడ లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. ఇందులో పెట్టేస్తే తను వెళ్ళేసరికి చల్లారుతుంది. తను కొంచెం 8:30 లోపు వెళ్తుంది అన్నమాట, కొంచెం లేటుగానే వెళ్తుంది. సో 4K సబ్స్క్రైబర్స్ అయిన వీడియో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో కేక్ కటింగ్ కూడా చేశాము. సో ఇలాగే ఎవరైనా కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చేస్తున్న మంచి మంచి రెసిపీస్, సింపుల్ రెసిపీస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈ గ్లాస్ ఏమో పెద్దగా ఉంది, కర్రీ ఏమో కొద్దిగా వేసాను, అంటే తనకు సరిపడ వేసాను, కానీ గ్లాస్ చూడడానికైతే పెద్దగా ఉందన్నమాట. మొత్తానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు.
ఇక్కడైతే బాగా చెప్తున్నాడు చూడండి, నేను ఎక్కడో పైన ఉన్నా తను కింద ఉండి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు బాగా చెప్తూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే వాళ్ళు, మా బాబు ఒక్కడు వెళ్ళిన తర్వాత ఇంకా ఇద్దరు ఉంటారన్నమాట. ఇక్కడ మా ఆయన వచ్చేసి తింటున్నాడు. ఇంకా బెండకాయ పులుసు చేశాను, చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. అసలు బెండకాయ పులుసులో నూనె అనేది చాలా తక్కువ, ఒక 2 స్పూన్స్ ఉండగానే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బెండకాయ పులుసును ఆలుగడ్డ కూర వేసుకొని తింటున్నారు. నిజంగా చాలా కర్రీ అయితే 2 రెసిపీస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో బెండకాయ పులుసు కూడా పెడతాను, తప్పకుండా వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.